నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. భారతమాత ముద్దు బిడ్డ అల్లూరి వర్ధంతి కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి. నిర్మాణ రంగం కుదేలు, ప్రభుత్వం ఆదుకోవాలని బిల్డర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి. మోడీ సర్కార్కు రోజులు దగ్గర పడ్డాయి, కార్మిక సంఘాల జోస్యం. కరోనా కట్టడికి నివారణే మార్గం, మంత్రి ముత్తంశెట్టి సూచన. జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు, అందుబాటులోకి అదనపు బెడ్లు. ఇక వార్తల వివరాలు చూద్దాం. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామికి సమర్పించే తొలి విడత చందనం అరగదీత కార్యక్రమం సింహగిరిపై ప్రారంభమైంది. వైదిక సంప్రదాయం ప్రకారం బేడా మండపంలో ఆలయ ప్రధానార్చకులు గోపాలకృష్ణమాచార్యులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్యధామం సింహాచలంలో ఈ నెల 14న జరగబోయే శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి చందనోత్సవానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం చైత్ర బహుళ ఏకాదశి సందర్భంగా చందనం అరగదీతను శాస్త్రోక్తంగా ప్రారంభించారు. పూర్వాచారం ప్రకారం భాండాగారంలో భద్రపరిచిన చందనం చెక్కలు తీసి బేడా మండపం చుట్టూ తిరిగి చందన స్థాన దగ్గర విశ్వక్షేణారాధన, పుణ్యహవచన కార్యక్రమాలు జరిపారు. అనంతరం చందన స్థాన ముహూర్తాన్ని ప్రధాన అర్చకులు గోపాలకృష్ణమాచార్యులు నిర్ణయించి అరగదీత మొదలుపెట్టారు. 5 రోజుల పాటు సుమారు 125 కిలోల గంధాన్ని అరగదీస్తున్నట్టు వారు తెలిపారు. శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దేవాలయం, సింహాచల దేవస్థానం, సింహాచలం, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈరోజు మహాపర్వదినం, చైత్ర బహుళ ఏకాదశి. స్వామివారి దేవాలయంలో చందనయాత్ర సందర్భంగా ఈరోజు చందనం అరగతీత స్నాన ముహూర్తం జరిగింది. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు స్వామివారి వేకుజామిని సుప్రభాత సేవలు అయిన తర్వాత, మంగళాశాసనం అయిన తర్వాత ఈ యొక్క భాండాగారం దగ్గర చందనం తీత అరగతీత, ముందుగా విశ్వక్షేణ ఆరాధన పుణ్యాహవచన కార్యక్రమం జరిగింది. సాంప్రదాయ ప్రకారంగా, పూర్వాచార ప్రకారంగా ఇక్కడ చందనం అరగతీత జరిగింది. ఆ చందనం ప్రత్యేకంగా వైశాఖ శుద్ధ తదీనాడు స్వామివారి నిజరూప దర్శనం అయిన తర్వాత 3 మణుగులు ఈ చందనాన్ని సమర్పిస్తాం. అట్లాగనే వైశాఖ పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి, 4 మూడు 12 మణుగులు గంధం స్వామి ఒంటి మీద ఉంటుంది. ఈరోజు ఏకాశి మహాపర్వదినంగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. అందువల్ల భక్తులందరికీ కూడా ఏకాశి స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. నిజరూప దర్శనం మనం వేచి ఉందాము. చక్కగా స్వామివారి ఈ యొక్క లైవ్లో చక్కగా అందరూ చూడండి, స్వామివారిని సేవించి తరించండి. నిజరూప దర్శనం 14వ తారీఖుని చందనయాత్ర జరిగింది. స్వామివారి నిజరూప దర్శనం సేవించుకోండి. లైవ్లోను స్వామి కటాక్షం ఎప్పుడూ కూడా భక్తులందరికీ ఉంటుంది. ఆయురారోగ్య సంపదలతో, సిరి సంపదతో తలదోకండి. జయ శ్రీమన్నారాయణ. భారత జాతి ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు అని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. అల్లూరి వర్ధంతి సందర్భంగా సీతమ్మధారలో గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పిన్న వయసులోనే స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారిని ఎదిరించి అసువులు బాసిన తొలితరం స్వాతంత్ర సమరయోధులలో అల్లూరి సీతారామరాజు ఒకరని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. అల్లూరి వర్ధంతి సందర్భంగా సీతమ్మధారలో గల విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. పాండ్రంగిలో జన్మించిన ఆయన బ్రిటిష్ వారి దోపిడీని ఎదిరించి పోరాటంలో అసువులు బాసారని గుర్తు చేశారు. నేటి యువత ఈ మహానుభావుణ్ణి స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. మన పరమజాతి ముద్దుబిడ్డ శ్రీ అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా విశాఖపట్నంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. కోవిడ్ నిబంధన అనుకుంటున్నాం, మన రాష్ట్రం కాదు, దేశం కాదు, యావత్ ప్రపంచం కూడా కోవిడ్తో మరదలిపోతుంది. అయినా కూడా ఆ మహానుభావుడు 6 సంవత్సరాలు విశ్వేశ్వర గుండెల్లో నిద్రపోయి నిరంతరం సుందర సమరయోధుడిగా దీని కూడా పాండ్రంగిలో జన్మించి
నాలుగు జిల్లాల్లో ఆయన గిరిజనులు చేతనపరిచి ఉద్యమ చేసి ఆనాడు బ్రిటిష్ వారి దృష్టికి వ్యతిరేకంగా పోరాడిన మహానుభావుడు. అదే మహానుభావుడు నర్సీపట్నం దగ్గర మరి గొల్గొండలో కూడా వారు సమర్థం అయితే ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళి వాళ్ళకి నివాళులు అర్పించడం ఆనవాయితున్నాను. ప్రతి సంవత్సరం కళానంతంగా వారు వెళ్ళదు. మరి ఏదేమైనా కానీ గతంలో నాయకులు దేశం ముందు మనం తర్వాత అనేది వాళ్ళు నిస్వార్థంగా వాళ్ళ ధనమాన ప్రాణాలను సైతం చెల్లించి మన స్వతంత్రాన్ని తీసుకొచ్చి కట్టబట్టి ఈ రోజున ఆ స్వతంత్ర ఫలాలు మనం అనుభవిస్తాం. మన దురదృష్టం కొద్ది ఈ రోజున ఈ అఖండ భారతదేశంలో కులాల పేరు చెప్పి, మతాల పేరు చెప్పి, ప్రాంతాల పేరు చెప్పి, పార్టీల పేరు చెప్పి మనలో మనమే అనైక్యతతోటి మన దేశాన్ని బలహీనపరిచే విధంగా మన ఆలోచనలు నడుపుతున్నాయి. అది ఏమాత్రం మంచిది కాదని విజ్ఞప్తి చేస్తూ తప్పనిసరిగా ఆ మహనీయుల స్ఫూర్తితోటి మనం దేశం ముందు తర్వాతే మనం అనే విధంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ వారి యొక్క ప్రాణాలకు కానీ వారి యొక్క మరి సంతోషాన్ని కానీ ముందు అనే విధంగా ఈనాడు నాయకులు ఆలోచన చేయాలని ఆ విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణ రంగం ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. గత రెండేళ్లుగా ఈ రంగానికి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. జగన్ సర్కార్ ఇసుక పాలసీ, కరోనా ప్రభావాల కారణంగా ఈ రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఫలితంగా నిర్మాణ రంగ కార్మికులు అవస్థలు పడుతున్నారు. అభివృద్ధిలో ఇతర రంగాలతో పాటు నిర్మాణ రంగం ప్రధానమైనదే. ఈ రంగం పరుగులు తీసినప్పుడే అభివృద్ధి సాధించగలుగుతాం. అయితే కారణాలేమైనా గానీ గత రెండేళ్లుగా ఈ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే. జగన్ సర్కార్ పాలన పగ్గాలు చేపట్టాక ఇసుక పాలసీని కొలిక్కి తీసుకురావడంలో చాలా సమయం తీసుకుంది. మరోపక్క నిర్మాణ సామాగ్రి ధరలు చుక్కలనంటుతున్నాయి. మూలిగే దక్క మీద తాటిపండు పడ్డ చందాన గత ఏడాదిన్నర కాలంగా కరోనా కష్టం వెంటాడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందికి పైగా కార్మికులు నిర్మాణ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇసుక కొరత, నిర్మాణ సామాగ్రి ధరల పెరుగుదల, కరోనా ఆంక్షలు ఇలా ఒకదాని వెంట ఒకటి ఈ రంగాన్ని వెంటాడుతూ కుదిపేస్తున్నాయి. ఫలితంగా పనులు లేక నిర్మాణ రంగ కార్మికుల కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. తాపీ మేస్త్రీలు, ప్లంబర్ కార్మికులు, ఎలక్ట్రికల్ కార్పెంటర్, సీలింగ్, పుట్టి, పెయింటింగ్ పనులు చేసేవారు కరోనా కారణంగా నిర్మాణాలు నిలిచిపోవడంతో ఉపాధి లేక చేతిలో చిల్లిగవ్వ లేక పూటగడవని పరిస్థితుల్లో కన్నా కష్టం మీద జీవితాలను నెట్టుకురావాల్సిన దయనీయ పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. 200 మంది ఐఏఎస్ అధికారులు కలిగి ఉన్న జగన్ ప్రభుత్వం నిర్మాణ రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించే దిశగా చర్యలు చేపట్టాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ మాజీ ఉపాధ్యక్షులు చెరువు రామకోటయ్య విజ్ఞప్తి చేశారు. గత 2 సంవత్సరాల కాలంగా నిర్మాణ రంగం కుదేలైపోయింది. కొంతకాలం ఇసుక కొరత, కొంతకాలం తర్వాత కరోనా రావటం వల్ల నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైంది. ఆంధ్ర రాష్ట్రంలో దరిదాపుగా 1 కోటి మంది పైగా నిర్మాణ రంగం మీద ఆధారపడి ఉన్నారు. కారణం ఏంటంటే ఒక చోట మనం కనుక నిర్మాణ రంగంలో తీసుకుంటే ఇనుము, ఇసుక, సిమెంటు, అదేవిధంగా కలప ఇలాంటివన్నీ లెక్క చూసుకుంటే ఒక బిల్డింగ్ కట్టాలంటే 156 రకాలైనటువంటి సామాగ్రికి సమకూర్తే కానీ నిర్మాణ రంగం ముందు కాదు. ఒక నిర్మాణ రంగం కనుక స్పీడ్గా కనుక రన్ అయితే ఆ డబ్బులన్నీ కూడా నిర్మాణ రంగంలో వచ్చే డబ్బులన్నీ కూడా మళ్ళీ వ్యవస్థలోకి తిరుగాడుతూ ఉంటాయి.
ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించలేదు. నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యకరంగా నిర్మాణ రంగం దెబ్బతిన్న విషయాన్ని గమనించేటప్పటికి సమయం దాటిపోయింది. 2 సంవత్సరాల కాలం నిర్మాణ రంగం కుదేలైందంటే రాష్ట్రంలో అన్ని రకాల వ్యవస్థలు కుదేలైపోయినట్టే. ఎక్కడా కూడా ఏ అభివృద్ధి పదం రాదు. ఒక బిల్డింగ్ని ఒక రోజులో ఎప్పటికీ కట్టలేం. కానీ ఆ బిల్డింగ్ కట్టడానికి అయ్యే 2 సంవత్సరాల కాలంలో వాటికి బిల్స్ రాబోయి బిల్డింగ్ కనుక 5 సంవత్సరాలు అయిందంటే దాని యొక్క నిర్మాణం కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కనుక ఆలోచన చేస్తే ఒకే ఒక విషయాన్ని నేను పరిపూర్ణంగా చెప్పగలను. ఈ నిర్మాణ రంగాన్ని కనుక ఈ విధంగా మనం కనుక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పెడితే కనుక నిర్మాణ రంగం ద్వారా వచ్చేటువంటి ట్యాక్సులు కానీ జిఎస్టీ కానీ అదేవిధంగా సెంట్రల్ ట్యాక్స్ కానీ అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన డీజిల్ ద్వారా వచ్చే డబ్బులు కానీ వీటన్నింటినీ పరిగణలో తీసుకుంటే ఎవరు కూడా నిర్మాణ రంగాన్ని ఆపడానికి సాహసించరు. ఇది ఆలోచన చేయాల్సిన అవసరం. మోడీ సర్కార్ నియంతృత్వ పోకడలకు నూకలు చెల్లే రోజులు దగ్గర పడ్డాయని సిఐటియు నగర నాయకులు వై రాజు పేర్కొన్నారు. ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను ప్రజలు యావగించుకుంటున్నారని 5 రాష్ట్రాల తాజా ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద దీక్షా శిబిరానికి ఆయన సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయంపై మోడీ సర్కార్ ఇక వెనక్కి తగ్గాల్సిందేనని సిఐటియు నగర నాయకులు వై రాజు అన్నారు. లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ డిమాండ్తో విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్ లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 36వ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా రాజు మాట్లాడారు. మోడీ సర్కార్ అనాలోచిత నిర్ణయాలు ప్రభుత్వ రంగ సంస్థల పాలిట శాపంగా మారుతున్నాయని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోరాటాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటు పాలన చేసే హక్కు మోడీ సర్కార్కు లేదన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదని గత 36 రోజులుగా ఈ రిలే నిరాహార దీక్ష శిబిరం సాగుతుంది. ఈరోజు సిఐటి జగదాంబ జోన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష శిబిరం కొనసాగుతుంది. గత 36 రోజులుగా వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరాహార దీక్షని మోడీ ప్రభుత్వం పట్టించుకునే పాపాటికి పోవటం లేదు. గత 3 నెలలుగా ఇక్కడ స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో స్టీల్ ఉద్యోగులు పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమలు కాపాడాలని కోరుతూ పెద్ద ఎత్తున కార్మికులు ఉద్యమం చేస్తున్నప్పుడు కూడా మోడీ ప్రభుత్వం ఈరోజు మొండిగా దేశాన్ని దేశభక్తి పేరుతో ఈరోజు దేశ యొక్క సంపదని కార్పొరేట్ కంపెనీలకి దారాదత్తం చేసేటట్టు మోడీ ప్రభుత్వం యొక్క విధానాలు ఉన్నాయి. ఈరోజు స్టీల్ ప్లాంట్ ఉండబట్టే కరోనా వ్యాధిని పడిన రోగులకి ఆక్సిజన్ పెద్ద ఎత్తున సప్లై చేయడం జరుగుతుంది. ఇదే రోజున గతంలో హిందుస్థాన్ పాలిమర్స్లో పెద్ద ఎత్తున గ్యాస్ లీక్ అయ్యి అదొక కార్పొరేట్ కంపెనీ, విదేశీ కంపెనీ, దాంట్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ కూడా ఆ గ్యాస్ లీక్ వల్ల అక్కడ అనేక మంది అనేక రోగాలకి గురైపోయారు. చర్మవ్యాధులు వచ్చి జీవితాంతం వాళ్ళు బాధపడే పరిస్థితి ఉంది. అంటే ఈరోజు ప్రైవేట్ సంస్థలు ఉంటే ఎంత నష్టమో, ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే ఎంత లాభమో ఇది మనకి అందరికీ అర్థమవుతుంది. అటువంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు దేశభక్తి ముసుగులో మోడీ ప్రభుత్వం దేశం యొక్క సంపదని, దేశం యొక్క ప్రభుత్వ రంగ పరిశ్రమని, అలాగే ఈ స్టీల్ ప్లాంట్ని అబ్బేయాలని చూస్తుంది. ఇది చూస్తూ కార్మిక సంఘాలు ఊరుకోవు. రాబోయే కాలంలో మోడీ ప్రభుత్వ విధానాలను ఎండగొడుతూ పెద్ద ఎత్తున ప్రజల్ని ఐక్యం చేసి ఆందోళన చేయడానికి సిద్ధమవుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజకీయాలకు అతీతంగా కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతిని అడ్డుకోవాల్సిన తరుణం ఏర్పడిందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. అల్లూరి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కరోనా కట్టడి చర్యల గురించి మీడియాకు వివరించారు. మొదటి వేవ్ వైరస్ కన్నా ఈ సెకండ్ వేవ్ వైరస్ ప్రమాదకరమని, ఇది అన్ని వయసుల వారికి సోకుతుందని, ఆక్సిజన్ లెవెల్స్ అకస్మాత్తుగా తగ్గిపోయి ఒక్కోసారిగా ప్రాణాంతకమవుతుందని, అందువల్ల చికిత్స కన్నా నివారణ ఒక్కటే దీనికి శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. గతంలో చాలామంది కరోనా వచ్చింది, నాకు కూడా కరోనా వచ్చింది ఫస్ట్ వేవ్లో.
కరోనా వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ రెమెడీస్ అన్ని చేసి ట్రీట్మెంట్ సరిపోయింది. మరి ఇప్పుడు కొత్త వేరియంట్ తోటి మనకు వచ్చిన ప్రమాదం ఏంటంటే ఇదివరకు పెద్దవాళ్ళకి వచ్చేది కొంచెం 50 వేలు 60 వేలు దాటమని వయసుతో సంబంధం లేకుండా అందరికీ వస్తుంది. రెండోది దానితో పాటు సడన్గా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతుంది. డైరెక్ట్గా లంగ్స్ మీద అటాక్ చేయడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నా యొక్క విజ్ఞప్తి ప్రజలకు ఏంటంటే మన మా కుటుంబంలో కూడా చాలామంది వచ్చింది, మన నాయకులు కూడా చాలామంది వచ్చింది. మరి మన భారతదేశం కానీ మన రాష్ట్రంగా అభివృద్ధి చెందుతున్న దేశం, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. ఈ సమయంలో మనం ఎలాంటి రాజకీయాలు చేయకుండా అందరం కూడా కలిసికట్టుగా దీన్ని ఎదుర్కోవాలి. అవసరమైతే తప్పని చెడల్లోంచి బయటకు రావద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దీన్ని తేలిగ్గా తీసుకోవద్దండి. తప్పనిసరిగా మా ఉద్దేశం ఏంటంటే వచ్చిన తర్వాత మనం బాధపడే కంటే ఇబ్బంది పడే కంటే హాస్పిటల్కి డబ్బులు పెట్టుకుంటూ లేకపోతే ఇలా చెప్పి తిరిగి రాకుండా అది వరకు మన జాగ్రత్తలు తీసుకోవాలని అందరికీ కూడా చేతులకు నమస్కారాలు తెలియజేస్తున్నాం. జిల్లాలో అంతకంతకు పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్న కరోనా రోగులకు అందుబాటులోకి 200 నుంచి 300 ఆక్సిజన్ పడకలు అందుబాటులోకి రానున్నాయి. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో షీలానగర్ వికాస్ కళాశాలలో ప్రగతి భారత్ ఫౌండేషన్ ఈ బెడ్లను ఏర్పాటు చేస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి నగరంలో కరోనా రోగులకు అందుతున్న వైద్య సేవల తీరును పరిశీలించేందుకు పీపీఈ కిట్ ధరించి నేరుగా కోవిడ్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం తీసుకుంటున్న కరోనా రోగులతోనూ వారి బంధువులతోనూ మాట్లాడి అందుతున్న సేవలు ఇబ్బందులు తెలుసుకున్నారు. వారి నుంచి వచ్చిన ఫిర్యాదులు సలహాలు తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుత కరోనా విజృంభణ, ఆక్సిజన్ స్థాయిలు పడిపోతున్న రోగులు పెరుగుతున్నందున ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రగతి భారత్ ఫౌండేషన్ ద్వారా కరోనా రోగులకు సేవలు అందించేందుకు నిర్ణయించినట్లు ఎంపీ తెలిపారు. కోవిడ్ రోగులకు అవసరమైన అత్యవసర వైద్య సహాయాన్ని అందించేందుకు షీలానగర్ వికాస్ కళాశాల ప్రాంగణంలో 200 నుంచి 300 ఆక్సిజన్ పడకలు ఉండేలా కోవిడ్ కేర్ సెంటర్ను అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు. అత్యవసర వైద్య చికిత్స అందించేందుకు ఆక్సిజన్ సరఫరా సదుపాయం ఉన్న సుమారు 200 నుండి 300 పడకలతో కోవిడ్ కేర్ సెంటర్ను ప్రారంభించేందుకు షీలానగర్ వికాస్ కాలేజ్ ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ రోగులకు అవసరమైన అత్యవసర వైద్య సహాయాన్ని ఇక్కడ అందజేయనున్నారు. ఇప్పటికే ఈ ప్రాంగణానికి బెడ్స్ చేరగా ఆక్సిజన్ సరఫరా ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలో పనులు పూర్తి చేసి అందుబాటులోకొచ్చేలా చర్యలు చేపడుతున్నారు. ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడుతున్న కోవిడ్ బాధితులు ఈ కేంద్రానికి వచ్చి ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చు. వైద్యం, మందులతో పాటు రోగులకు 3 పూటలా మంచి భోజనం ఇక్కడ అందించాలని విజయసాయిరెడ్డి సూచించారు. ఖర్చుకు వెనకాడకుండా రోగులకు మంచి వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైద్య సిబ్బంది జిల్లా వైద్యాధికారుల సహకారం తీసుకుంటున్నట్లు చెప్పారు. కోవిడ్ విజృంభణ నేపథ్యంలో శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దర్శన వేళలు మళ్లీ మారాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే పలుమార్లు దర్శన వేళలు మార్చిన ఆలయ అధికారులు ఇప్పుడు మళ్లీ మార్చారు. మారిన వేళలు ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చాయి. ఉదయం 7:30 నుంచి 9:30 వరకు మాత్రమే, అంటే 2 గంటలు మాత్రమే భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ రైళ్ల ప్రయాణాలపైన పడింది. వైరస్ విజృంభణ నేపథ్యంలో జనాలు పెద్దగా రైలు ప్రయాణాలపై ఆసక్తి చూపటం లేదు. దీంతో వాల్తేర్ డివిజన్ పరిధిలో పలు ప్రత్యేక రైళ్లను అధికారులు రద్దు చేశారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి ప్రయాణాలు సాగించాలి. జీవీఎంసీ 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ స్థానిక ఎలక్ట్రికల్ డీఈతో కలిసి ఇటీవల జ్ఞానాపురం శ్మశాన వాటికను పరిశీలించారు. ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఎక్కడెక్కడి నుంచో కోవిడ్ శవాలను తీసుకువచ్చి ఎలక్ట్రిక్ మిషన్ ద్వారా ఇక్కడ దహనం చేయడం వల్ల వచ్చే దుర్వాసనతో స్థానిక ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై నగర మేయర్ జీవీఎంసీ కమిషనర్ దృష్టి సారించి ఎక్కడి మృతదేహాలు అక్కడే దహనం చేసుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. సమావేశంలో భర్త శ్రీధర్ కూడా పాల్గొన్నారు. ఈరోజు జ్ఞానాపురంలోని శ్మశాన వాటికలోని చాలా ఇబ్బందిగాను బాడీస్ని తెచ్చి మొత్తం కోవిడ్ బాడీస్ మొత్తం ఇక్కడే తెచ్చి దహనం చేస్తున్నారండి. ఎక్కడెక్కడ ఉన్న ఈ కేజీహెచ్ నుంచి కానీ, ఈ స్టీల్ ప్లాంట్ నుంచి దగ్గర నుంచి కానీ, ఎక్కడ ఏది అనాథ సేవం కానీ ఏదైనా ఎక్కడ ఏ చనిపోయినా కూడాను
ఆ బాడీస్ అన్నిటిని తెచ్చి ఇక్కడ ఖననం చేయడం వల్ల పొల్యూషన్ అనేది చాలా ఎక్కువైపోతుంది. ఎందుకంటే మాకు ఆల్రెడీ జ్ఞానాపురం అనేది చాలా పొల్యూట్ ఏరియా అండి. దాంతోనే మేము చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాము. అదే కాక ఈ కోవిడ్ టైంలో కూడాను ఇలాంటి బాడీస్ అన్నీ కాల్ చేసి పొల్యూషన్ వల్ల ఏంటంటే ఆ వచ్చింది దాని నుంచి వచ్చే స్మోక్ అది ఏంటంటే డైరెక్ట్గానే ఈ ఊళ్ళల్లో వచ్చేస్తున్నాయండి. ఆ పక్కనే కాలేజ్ అనేది స్కూల్ అనేది కూడా ఉన్నాయి. చిన్నపిల్లలు అందరూ ఉంటారు. పైగా ఏంటంటే నా అక్కడ ఉన్న సిస్టర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. సిస్టర్స్లో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ వచ్చేస్తుంది. దానివల్ల కొంచెం ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. దయచేసి ఈ వీటి మీదను కమిషనర్ గారు మేయర్ గారు వీలైనంత తొందరగాను ఒక చర్య దీని మీద చర్య తీసుకొని మాకు మాకున్న సమస్య నుంచి మమ్మల్ని వీలైన తొందరలో బయటపడిస్తారని మేము కోరుకుంటున్నాం. మన వార్డులో మెయిన్ సమస్య ఏంటంటే జ్ఞానపురంలో శ్మశాన వాటిక పెట్టారు. అందులోని బయట నుంచి మినిమము రోజుక 60 నుంచి 70 వరకు బాడీస్ వస్తున్నాయండి. అవన్నీ ఇక్కడే దహనం చేస్తున్నారు. యాక్చువల్లీ మా వార్డుకు సంబంధించిన శ్మశాన వార్డు 15 కంటే ఎక్కువ స్ట్రెంగ్త్ కాదండి. కానీ 70 నుంచి 80 90 ఒకసారి 100 కూడా వస్తుంది. కమిషనర్ మేడం గారు ఇక్కడికి లాస్ట్ టైం విజిట్కి వచ్చారు. ఆవిడకి వెంటనే కోవిడ్ వచ్చింది. జ్ఞానపురం ప్రజలు కూడా కోవిడ్ బారిన పడుతున్నారు. 50 మంది వరకు ఇప్పటివరకు చనిపోయారండి. ఆ స్మోక్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. దానికి మీరు యాక్షన్ తీసుకొని అధికారులందరూ ఈ సమస్య పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం. ఎదుగు బొదుగు లేని జీవితాలు వారివి. పెట్టుబడి శ్రమకు తగ్గ ఫలితం పొందలేని దుస్థితి వారిది. వీరు తయారు చేసే వస్తువులకు మార్కెట్ ఉంది, కానీ ఆదాయం అంతంత మాత్రమే. తరతరాలుగా వృత్తినే నమ్ముకుని జీవనోపాధి పొందుతున్న వారే మేదరులు. ప్రభుత్వం వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కులవృత్తికి సాటి లేదు గువ్వల చెన్న అన్న అక్షర సత్యాన్ని నమ్ముకుని బతుకీడుస్తున్న కులాలు కుటుంబాలు ఇప్పటికీ నగరంలో ఎన్నో ఉన్నాయి. కొమ్మరి, కమ్మరి, మేదరి ఇలా ఎన్నో వృత్తుల వారు అక్కడ దర్శనమిస్తారు. మత్స్యకారపల్లె నుంచి మహానగరంగా విశాఖ విస్తరించినా వీరు మాత్రం తరతరాలుగా తమ వృత్తినే నమ్ముకుని జీవనోపాధి పొందుతుండటం గమనార్హం. కాలంతో పాటు వచ్చిన మార్పులు వీరికి పట్టవు. నాగరికతను వంట పట్టించుకోరు. ఆదాయం అంతంత మాత్రమే అయినా నమ్ముకున్న వృత్తిపైనే జీవనం సాగించేందుకే వీరు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ వృత్తుల్లో ముఖ్యంగా మేదర్ల జీవన పోరాటం ఇందుకు సజీవ సాక్ష్యం. నగర నడిబొడ్డున అల్లిపురం, కంచరపాలెం, దొండపర్తి, పూర్ణ మార్కెట్ తదితర ప్రాంతాల్లో మేదర్లు వృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వీరి వృత్తికి వెదురే ముడిసరుకు. దీంతో అనేక వస్తువులు తయారు చేసి విక్రయిస్తూ వీరు జీవనం వెళ్లదీస్తున్నారు. కాలం మారినా సంప్రదాయం మారదు. ఆచార వ్యవహారాలు వీడిపోవు. ఆధునిక సాధనాలు అందుబాటులోకొచ్చినా కొన్ని సందర్భాల్లో సంప్రదాయ సాధనాల వినియోగం తప్పనిసరి. నమ్మకం, ఆచారం, వ్యవహారం పేరు ఏదైనా వివాహాది శుభకార్యాల నుంచి చావు పుట్టుకల వరకు కొన్ని వస్తువుల వినియోగం తప్పనిసరి. అటువంటి వాటిలో వెదురు వస్తువుల పాత్ర గణనీయమైంది. పెళ్లి జరిగితే ఆడపిల్లను వెదురుబొట్టలో తీసుకురావడం కొన్ని కులాల్లో సంప్రదాయం.
వినాయక చవితి, దసరా వంటి పూజల్లో వెదురుతో తయారు చేసే పాలవల్లి వంటి వస్తువులు వినియోగించటం ఆచారం. అమ్మవారి పండుగల్లో ఉత్సవ విగ్రహాన్ని వెదురు బుట్టల్లో ఊరేగించటం ఆనవాయితీ. పూల బొకేల తయారీలోను ఇళ్లలో అలంకరణ సామగ్రి కింద వెదురు వస్తువులు వినియోగిస్తుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే వెదురు వస్తువుల వినియోగం చాంతాడంత. అయినా శ్రమకు పెట్టుబడికి తగ్గ ఆదాయం పొందలేని, నమ్ముకున్న వృత్తిని వదులుకోలేని దైన్యం వీరిది. ఈ పరిస్థితిలో జీవనం సాగిస్తున్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలని మేదర వృత్తిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. నా పేరు రట్ట గురుమూర్తి అండి. మీ వంద కుటుంబాలు కూడా మా పని మీద మేము బ్రతుకుతున్నామండి. అలాంటిది పూర్ణ మరొకటి మేదరి బీది. పెళ్లిళ్ళు కూడా లేవు. ఈ కరోనా అవస్థ వల్ల అడపతడపు మాకు ఏంటంటే ఈ చిల్లర బుట్టలు వాళ్ళు చేసుకుండేవారు. ఇప్పుడు ఆ అవస్థ కానీ కూడా లేదు. మా జీవనపతి కూడా ఇదిలో అలా సాగిస్తున్నామండి. ఇదే కూలీ నాలో చేసుకొని ఇదే బ్రతుకుతున్నాం. మా వంద కుటుంబం కూడా మేము పెళ్లికి సంబంధించిన బుట్టలు, చిన్న చిన్న కోలగూళ్ళు, జంగుళ్ళు, దాగారులు, జల్లిగంపలు, ఈ మోసగంపలు, రకరకాల డిజైన్స్ చేస్తుంటామండి. మా పనులు కూడా మేమే చేసుకుంటామండి. ఎవరిని కూడా పెట్టుకోము. ఏదో ఎమర్జెన్సీ అనుకుంటే తప్పనని పరిస్థితుల్లోనే పనులు పెట్టుకుంటాం. ఇంతకుముందు కరోనా అవస్థ లేకముందు ఇంతకుముందు బాగుండేదండి. ఏదోలాగా అలా చేసుకుండేవారు. ఏదోలాగా ఈ పని ఆ పని పెళ్ళిళ్ళ సీజన్లో గట్ట ఏ పని ఆ పని ఉండేది. ఏదోలాగా అలా జీవనోపాధిని పోషించుకొని చేసుకుండేవారు. ఇప్పుడు పోషించుకున్న వ్యవస్థ కూడా ఏంటంటే పిల్లల చదువులకి వీటికి అన్నింటికి చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాం సార్. ఈ మధ్యకాలంలో అసలు వ్యాపారాలు లేవు, ఏవి లేవు. అలాగే జీవనోపాధి మనం పోషిస్తున్నామండి. గవర్నమెంట్ ద్వారా కూడా మాకు ఏ సహాయం లేవు. ఏదో గవర్నమెంట్ ద్వారా ఏమైనా సహాయం పొందాలని ఆశపడుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారతమాత ముద్దు బిడ్డ అల్లూరి వర్ధంతి కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి. నిర్మాణ రంగం కుదేలు, ప్రభుత్వం ఆదుకోవాలని బిల్డర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి. మోడీ సర్కార్కు రోజులు దగ్గర పడ్డాయి, కార్మిక సంఘాల జోస్యం. కరోనా కట్టడికి నివారణే మార్గం, మంత్రి ముత్తంశెట్టి సూచన. జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు, అందుబాటులోకి అదనపు బెడ్లు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.